అందరికీ వందనాలు. మరి ప్రభు మహాకృపను బట్టి ఈ ఉదయము ఆయన సన్నిధికి చేరినాము. అందును బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు నేర్పినటువంటి ప్రార్థన ద్వారా వాక్య ధ్యానంలో పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. మా అన్నదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి ప్రవేశింపనివ్వక అన్ని కీడుల్లో నుండి దుష్టు నుండి మమ్ము రక్షించుము తప్పించుము. ఎందుకనగా నీదే రాజ్యము, నీదే శక్తి బలము, నీదే మహిమ, నిరంతరము నీవే అయ్యున్నావు మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపా కనికరమును బట్టి ప్రతి ఉదయము దేవుడు తన యొక్క వాక్యముతో, తన రక్త మాంసాలతో మనల్ని పోషిస్తూ మరి అనేకులకు లేని ఘనతను, ధన్యతను దేవుడు మనకు ఇచ్చినాడు. అందును బట్టి మరొకసారి దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరం కూడా దేవుని వాక్యమును, భక్తిహీనులు, దేవుని నుండి దూరమైపోయిన వాళ్ళు మరి దేవుని గురించి అంటారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనపడనిమ్ము. దేవుని ఆలోచన, దేవుని కార్యాలు అవునా వెంటనే చేయమను, మా ఎదుట కనపరచమ అని భక్తిహీనులు, అజ్ఞానులు, మూర్ఖులు దేవుని గురించి దేవుణ్ణి త్వరపడమంటున్నారు. మా ఎదుట దేవుణ్ణి తన కార్యములు చేసి తన దైవత్వాన్ని నిరూపించుకోమని చెప్తున్నారు. ఈరోజు చాలా మంది మరి ముఖ్యంగా నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు అని నువ్వు నేను సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది ఏమంటారు, అయితే మీ దేవుని కార్యాలు ఇప్పుడు చేయమని చెప్పు మా ముందు అంటారు. అవునా? మరి అప్పుడు జరిగిన కార్యాలు, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఇదిగో ఇతన్ని స్వస్థపరచు అని చెప్పు, అవునా మమ్మల్ని మాకు కనపరుచుకోమని చెప్పు అని మూర్ఖపు మాటలు మాట్లాడతారు. నిజానికి వారి దేవుళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. ఇది అజ్ఞానం వలన వాళ్ళు పలికేటువంటి మాటలు, కదలని వాళ్ళు అవునా, వీరు మోసుకొల్లాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు, పశువులు, చెట్లు అవునా, అటువంటి వాటిని దేవుళ్ళుగా, దేవతలుగా పూజించేటువంటి అజ్ఞానం. మరి చాలా మంది కూడా ఈవెన్ క్రైస్తవుల్లో, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మంది కూడా, క్రైస్తవులు కూడా దేవుడు లేడు అని నమ్ముతారు. దేవుడు ఉంటే మాకు కనపడమను, మాకు చూపించు దేవుణ్ణి, నిరూపించుకోమను దేవుణ్ణి తన దైవత్వాన్ని అని చెప్తారు. అవునా? అటువంటి మనుషులు ఉన్నారు, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంటున్నారు దేవుణ్ణి త్వరపడనిమ్ము, దేవుడు దీర్ఘశాంతము వహించి ఇటువంటి వారందరూ కూడా మారు మనసు పొందుకోవాలని కృపాకాలమును మనకు దయచేసినాడు. ఈ కృపాకాలమును అనగా దేవుడు మనకిచ్చినటువంటి అనుకూలత, దేవుడు మనకిచ్చినటువంటి క్షేమము, దేవుడు మనకిచ్చినటువంటి విడుదల, దేవుడు మనకిచ్చినటువంటి పోషణ, ఆరోగ్యము, బలమును మనము సద్వినియోగం చేసుకొని అనుకూలమైనటువంటి పరిస్థితులను క్రీస్తును తెలుసుకోవడానికి, మరి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనము గ్రహించుకోవడానికి వాడాల. అట్లా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారు, దేవుడిచ్చినటువంటి అనుకూలతను అంటే మంచి పరిస్థితులను మరి తమ యొక్క స్వార్థానికి, దేవుని నుండి దూరంగా తొలగిపోవడానికి, తమ కోరికలు తీర్చుకోవడానికి వాడుతున్నారు. దీన్నే భక్తిహీనత అంటారు. భక్తిహీనులు మరి ఏం చేస్తున్నారు అంటే తమకు తాము పాపాన్ని కూడబెట్టుకుంటున్నారు. అంతేకాకుండా భక్తిపరులను
హింసిస్తున్నారు. వాళ్ళు అబద్ధపు విషయాలను నమ్మడమే కాకుండా సత్యాన్ని నమ్ముతున్న వాళ్ళను శోధిస్తున్నారు. ఆ శోధిస్తున్నటువంటి మాటనే ఈ మాట, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయన దానిని వెంటనే చేయనిమ్ము. మరి దేవుని యొక్క కార్యాలు, దేవుని పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచన, దేవుడు ఈ మాటను బట్టి ఒకసారి మనం గమనిస్తే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇవే కార్యములు ఆయన చేయలేదా? ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుని కార్యాలు ఆయన చేసినాడా లేదా? ఖచ్చితంగా చేసినాడు. దేవుని ఆలోచనను వారికి కనపరిచినాడా లేదా? కనపరిచినాడు. కానీ భక్తిహీనులు నమ్మలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మాట జ్ఞాపకం వస్తుంది, మరి ధనవంతుడు అబ్రహాము ఒడిలో కూర్చున్నటువంటి లాజరు, ఆ లాజరు కొనవేలితో అగ్నిలో కాలిపోతూ ఆ ధనవంతుడు అడుగుతాడు, ఆ అబ్రహామును లాజరు కొనవేలితో నా నోట్లో ఒక నీటి చుక్క వెయ్యి అని అడుగుతాడు. మరి లేదు, మీకు మాకు పెద్ద అగాధం ఉంది, మేము మిమ్మల్ని చేరుకోలేము అని పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము సెలవిచ్చినప్పుడు, అయ్యా ఇటువంటి అగ్నిలో నేను విలవిల్లాడుతున్నాను, మరి నా సహోదరులు భూమి మీద ఉన్నారు, వాళ్ళకు తెలియజేయి, వాళ్ళు పాపపు జీవితం జీవిస్తున్నారు, లోకంలో సుఖభోగాలను అనుభవిస్తూ దేవునికి దూరం అయిపోయినారు, వారి యొద్దకు మీ యొద్ద నుండి ఎవరినైనా ప్రవక్తను పంపించు, అప్పుడైనా వాళ్ళు తెలుసుకొని నమ్మి దేవుని తట్టు తిరుగుతారు అని. మరి అబ్రహాము అంటాడు, అయ్యా మరి ఇక్కడి నుండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు నమ్మరు, ఇప్పటికే దేవుడు చాలా మంది ప్రవక్తలను పంపించినాడు అని. అంటే విషయం ఏంటంటే, వాళ్ళు నమ్మరు. దేవుడే దిగి వచ్చి, దేవుడే తన యొక్క ఔన్నత్యాన్ని, తన ప్రేమను, తన ఆలోచనను, తన మహిమను, తన శక్తిని ఈ లోకంలో కనపరిచినా కూడా చాలా మంది నమ్మని భక్తిహీనతలో ఉన్నారు. అంత గొప్ప దేవుడు తన కార్యాలు చేస్తే కూడా మరి వారికి ఉన్నటువంటి ఆ అజ్ఞానము, ఆ మూర్ఖత్వము మరి ఎంత చెడ్డది అని చెప్పాలా? దేవుని వెలుగును గ్రహించుకొని చీకటి ఎంత గొప్పది అని చెప్పాలా? అవునా? మరి అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని వాక్యము యెషయా గ్రంథంలో వాళ్ళు భక్తి పరులను శోధిస్తూ అడుగుతున్నారు, ఆయనను త్వరపడి రమ్మను, ఆయన కార్యములను వెంటనే మా ముందు చేయమను, ఆయన ఆలోచన మాకు కనపరచమను వాళ్ళు అడుగుతున్నారు. మరి దేవుడు ఆ మాటను బట్టి తన కార్యములు చేసినాడు, ఆయనే దిగి వచ్చి తన యొక్క మహిమను కనపరిచినాడు, తన ఆలోచనను దేవుని జ్ఞానముగా బోధించినాడు. ఇంత అవునా ధన్యత కలిగి ఉండి కూడా మనుషులు నమ్మలేదు, ఆయనను తృణీకరించినారు, ఆయనను వ్యతిరేకించినారు కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం వాళ్ళ జీవితంలో ఇది జరిగితే వాళ్ళు దేవుని నమ్ముకుంటారు, అవునా దేవుడు ఈ కార్యం చేస్తే వాళ్ళు దేవుని నమ్ముకుంటారు అని. నిజానికి చాలా మంది భక్తిహీనత బాగా ముదిరిపోయింది. అంటే కొన్నిసార్లు క్యాన్సర్ వంటి రోగము ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళను కాపాడడానికి ఎటువంటి అవకాశం లేదు అని డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు కదా. అటువంటి ముదిరిపోయినటువంటి అజ్ఞానం ఉంది, ముదిరిపోయినటువంటి మూర్ఖత్వం ఉంది, ముదిరిపోయినటువంటి కఠినత్వం ఉంది. దానివల్ల మరి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మహిమ వాళ్ళ జీవితాల్లో లేదంటే వారి చుట్టుపక్కల ఉన్న వారి జీవితాల్లో జరుగుతున్నా వాళ్లకు కనపడదు. కనపడనంత గొప్ప గుడ్డితనం ఉంది వాళ్ళకు కదా. ఇదే వాళ్ళు, ఇదే భక్తిహీనులు, దేవుని కార్యాలు మా ఎదుట జరగనిమ్ము, చూపేమను మాకు, ఆయన ఆలోచన మాకు తెలియజేయమను అని చెప్పినారు. దేవుడు వచ్చి తెలియజేస్తే ఏం చేసినారు? సిలో వేసి చంపేసినారు, అవమానించినారు, దూషించినారు, కురరాలతో కొట్టినారు. గ్రహించుకున్నారా? గ్రహించుకోలేదు. మరి ఈరోజు నువ్వు నేను గ్రహించుకోవడము, నువ్వు నేను ఆయనను తెలుసుకోవడము ఎంత గొప్ప ధన్యత. ఈ ధన్యత అందరికీ లేదు, ఈ ఘనత అందరికీ లేదు. ఈరోజు మన యొక్క
ఆనా స్థాయిని బట్టో, మన స్థితిని బట్టో, మన మంచితనాన్ని బట్టో, మన క్రియలను బట్టో, మన యొక్క చదువును బట్టో ఈ మంచి ధన్యత మనం పొందుకోలేదు. దేవుని కృపను బట్టి మనం పొందుకున్నాం. కృపామయుడు కాబట్టి దేవుడు తన మేతను మనకు ప్రతి ఉదయం ఇస్తున్నాడు. చాలా మంది గనులు నిరాహారులుగా ఉన్నారు, ఆహారం లేక ఉన్నారు. మనము దేవుని దృష్టిలో దేవుడు మనకిచ్చినటువంటి ఘనత ఇది. ఆయన గొర్రెలుగా ప్రతి ఉదయము ఆయనను ఆశ్రయించి ఆయన అనుగ్రహించే ఆహారంలో పాలు పంచుకునేటువంటి ధన్యత మనం పొందుకున్నందుకు దేవునికి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి జ్ఞానము కలిగి లేకపోవడం వలన కలిగేటువంటి డిజార్డర్ ఇది. అవునా, ఇది ఒక మరి రోగం అని చెప్పొచ్చు. అవునా, ఇప్పుడు ఎట్లా చెప్పాలా, ఫర్ సపోజ్ ఎవరైనా కార్ని ఎక్కడైనా దూర ప్రయాణం చేయడానికి రివర్స్ గేర్ వేసి వెనక్కి చూసుకుంటూ నడుపుతారా? నడపరు కదా, దాని ఫ్రంట్ గేర్ వేసి ముందుకు పోతూనే నడుపుతారు. మరి ఎటువంటి మూర్ఖత్వం వస్తుందంటే మనుషులకు చెడ్డ విషయాలను మంచి విషయాలుగా, మంచి విషయాలను చెడ్డ విషయాలుగా, అబద్ధాలను నిజాలుగా, నిజాన్ని అబద్ధముగా పలికేటువంటి మూర్ఖత్వం. అవునా, ఒక పిచ్చితనం. ఇంకా ఏమంట, చీకటికి వెలుగనియు వెలుగుకు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. నిన్న మరి నిన్న సాయంకాలము వాక్యములో పౌలు మరి తన శ్రమలను, తాను పొందిన హింసను, తాను పొందినటువంటి బలహీనతలను, తాను పొందినటువంటి ఆపదలను వాటిని బట్టి బహుగా సంతోషిస్తున్నాను అంటాడు. జనరల్ గా ఆలోచిస్తే, మానవ రీతిగా ఆలోచిస్తే మరి పౌలేమన్నా పిచ్చోడా అనిపిస్తుంది. అవునా, ఎందుకంటే కష్టాలు దుఃఖాలు బాధలు శోధనలు శ్రమలు వస్తే మనమేం చేస్తాము, ఏడుస్తాం కదా. మనమేం చేస్తాము, వాళ్ళకు వీళ్ళకు చెప్పుకొని ఓదార్పు కోరుకుంటాం. మనమేం చేస్తాము, వాటి నుండి ఎట్లా విడుదల పొందుకోవాలని తాపత్రయపడి ప్రయాసపడి అవున కృంగిపోయి ఢీలా పడిపోతాం. కానీ పౌలేం చేస్తున్నాడు, ఆ శ్రమలలో అతిశయిస్తున్నా, ఆ శ్రమలలో బహుగా సంతోషిస్తున్నా అంటున్నాడు. అంటే కీడు జరిగితే పౌలేం చేస్తున్నాడు, సంతోషిస్తున్నా అంటున్నాడు కదా. అంటే మనము సుఖము వెనకల తాపత్రయపడి పడేటువంటి మనుషులం. సుఖము సౌకర్యము వాటి కొరకు పరిగెత్తుతా ఉంటాం. కానీ పౌలు శ్రమల్లో సంతోషిస్తూ ముందరికి పరిగెత్తుతున్నాడు. అంటే మనం ఒకసారి ఆలోచించాలి, దేవుని జ్ఞానము మనకు ఏది మనకు మంచిది, ఏది మనకు చెడ్డది అనే విషయాలను మనకు స్పష్టముగా తెలియజేస్తుంది. దేవుని జ్ఞానము లేదనుకో మనమేం చేస్తాం, బాధపడతాం, దుఃఖిస్తాం, ఏడుస్తాం, కృంగిపోతాం. దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు సంతోషిస్తారు, గంతులేస్తారు. హల్లెలూయా, బహుగా సంతోషిస్తారు, అతిశయిస్తారు. ఎందుకు, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అవునా, మరి ఇటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు, నేను ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నానో, ఎప్పుడైతే అనారోగ్యంలో ఉన్నానో, ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానో, ఎప్పుడైతే క్రీస్తు నిమిత్తము నేను నిందల పాలవుతున్నానో, హింస పొందుతున్నానో, అప్పుడు క్రీస్తు
నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నా చెయ్యి పట్టుకొని నడుస్తారు, నన్ను నడిపిస్తారు అనేటువంటి జ్ఞానము నీకు నాకు ఉంటే మన కష్టాలను బట్టి మన సమస్యలను బట్టి అవునా దేవునికి థ్యాంక్ యూ దేవా అని చెప్తాం. ఎందుకంటే ఈ కష్టము నాకు రాకుంటే నా దేవుడు నాకు తోడుగా ఉండే తోడు కాదు అని. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, దేవుడు తప్పిపోయిన గొర్రెపిల్ల వెనకాల పరిగెత్తుతాడు. అంటే తప్పిపోయిన వారెనకల, మరియు కృంగిపోయిన వారెనకల, నలిగిపోయిన వారెనకల, అవమానించబడిన వారెనకల, తృణీకరించబడిన వారెనకల, ఎన్నకలేని వారెనకల దేవుడు పరిగెత్తుతాడు. వారిని దేవుడు కాపాడుతాడు కదా. ఎగ్జాంపుల్ కొరకు, ఒక తండ్రి చాలా బిజీగా ఉద్యోగం చేస్తున్నాడు. కుమారునికి ఏమో తండ్రితో గడపాలని, తండ్రితో ఉండాలని ఆలోచన. మరి కుమారుడు రోజు తండ్రి కొరకు ఎదురు చూస్తున్నాడు, తండ్రి రావట్లే. మరి ఆ కుమారునికి ఒకరోజు జ్వరం వచ్చింది, మంచి వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆయన ఉద్యోగానికి పరిగెత్తుతాడా? మంచి తండ్రి అయితే ఉద్యోగానికి సెలవు పెట్టి తన కుమారునితోనే ఉంటాడు కదా. అంటే అక్కడ ఆ బలహీనమైన పరిస్థితి తన తండ్రి తనతో ఉండడానికి కారణమైంది. మరి ఆ కుమారుడు తన తండ్రిని ఎంతో ప్రేమిస్తున్నటువంటి కుమారుడు ఎట్లా కోరుకుంటాడు, నాకు ఈ జ్వరం తగ్గకుంటే బాగుంటది, మా డాడీ మాతోనే ఉంటాడు, నాతోనే ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో దేవుడు, పౌలు కూడా దేవుడు నాతో, నా బలహీనతల్లో నాతో ఉంటాడు అని అతిశయిస్తాడు. చూడండి, చేదైన వాటిని పౌలు తీపి అంటున్నాడు. అంటే ఏది చేదు ఏది తీపి అనేది మనకు అర్థం కావాలా. మనమేమనుకుంటాము, కష్టాలు సమస్యలు బాధలు ఇవన్నీ చేదైనవే అనుకుంటాం, కానీ నిజానికి దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసుకోవాలా, అవి తీపి, అవి మనకు మంచిది. ఆ శ్రమలు, ఆ కష్టాలు బాధలు అల్లేమి ఉన్నందుకు మనము దేవుణ్ణి ఆనుకొని ఉన్నాం, దేవుని సన్నిధికి ప్రతి ఉదయం వస్తున్నాం. ఏ కష్టాలు లేవు, ఏ సమస్యలు లేవు, ఏ బాధలు లేవు, ఏ రోగాలు లేవు, ఏ విడుదల అవసరం లేదు, దేవుని జ్ఞానం లేదు, దేవుని సన్నిధి లేదు కదా. అరే నిజంగా నాకు ఈ జీవితంలో ఈ కష్టాలు రాకుంటే నేను దేవుణ్ణి ఆశ్రయించేవాడిని కాదే, నాకు ఈ సమస్య రాకుంటే నేను దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తిని కాదే అని నువ్వు నేను మనలోకి తొంగి చూసుకుంటే మనకు అర్థమవుతుంది కదా. లోకంలో మనుషులు ఏం చేస్తారు? దేవుని సన్నిధిని ఒక భారంగా చూస్తారు. లోకాన్ని, లోకంలో ఉన్న ఆనందాన్ని తేలికైన వాటిగా చూస్తారు. నిజానికి అబద్ధం. మన జీవితాన్ని తేలికపరిచేది దేవుని సన్నిధి. లోకము మన జీవితాన్ని ప్రయాసముతో భారముతో నింపేది. అవునా? లోక సంబంధమైన ధనం ఉంటే అవునా ఎంతగానో నేను దీవించబడతాను అని చాలా మంది నమ్ముతారు. అదే ధనం వలన చాలా మంది నశించిపోతున్నారు. చాలా మంది ఆ ధనం వల్లనే చాలా మోసాలు, చాలా కష్టాలు, వాళ్ళ పిల్లలు చెడిపోవడాలు ఆ ధనం వల్లనే. అవునా? రకరకాల చెడు విస్తరిస్తుంది. ఒక్కొక్కసారి దేవుని జ్ఞానము మనల్ని గొప్ప కీడు నుండి విడిపిస్తుంది. ఏది చీకటి, ఏది వెలుగు అనేది అర్థం కాని పరిస్థితి, ఏది అబద్ధము. చాలా మంది ఏం చేస్తున్నారు? అబద్ధమైన వాటిని నమ్ముతున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మరి మా వీధిలో ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఎవరు? దేవాలయపు కమిటీ, హిందూ దేవాలయపు కమిటీ వాళ్ళు. ఎట్లయినా సరే మరి ప్రసాద్ చేస్తున్నటువంటి పనిని ఆపాలా అవునా అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మన దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని. అంటే అబద్ధాన్ని అభివృద్ధి చేయాలా, సత్యాన్ని అడ్డుకోవాలి. ఎందుకు ఆ అంటే అటువంటి ధోరణి ఎందుకు వచ్చింది అంటే జ్ఞానం లేకపోవడం వల్ల. అవునా? తాము నమ్ముతున్నది అబద్ధాన్ని, తాము నమ్ముతున్న దాంట్లో జీవము లేదు అని తెలియకపోవడం వలన, అటువంటి మూర్ఖత్వం వలన ఏమవుతుంది? సత్యాన్ని అడ్డుకోవడానికి చూస్తున్నారు. అంటే వెలుగును చీకటి అనియు, చీకటిని వెలుగు అని నమ్ముతున్నారు కదా.
చూడండి, మనము ఒక్కొక్కసారి చీకటిని వెలుగు అని నమ్మడం వల్ల, అంటే అబద్ధాన్ని నిజము అని నమ్మడం వల్ల ఏమవుతుంది, నిజాన్ని తృణీకరిస్తాం, నిజాన్ని మనము వ్యతిరేకిస్తాం, నిజాన్ని మనం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనము చాలా జాగ్రత్తగా ఉండాల. దేవుని జ్ఞానము లేకపోతే చెరపట్టబడిపోతారు. వేటి చేత? అబద్ధముల చేత, చీకటి చేత, పాపము చేత. అవునా? చెరపట్టబడిపోతారు. ఏ దేన్ని ఎట్లా చూడాలనో తెలియదు, స్పష్టత ఉండదు. కాబట్టి దేవుని జ్ఞానము పొందుకోవడము చాలా శ్రేష్టమైనది. నిజానికి మరి నిజము సత్యము తెలిసిన వాళ్ళైతే ఏం చేయాలా? సత్య అన్వేషణలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలా? ఏది సత్యమో తెలుసుకోవాలి. ఎవరిని ఎంకరేజ్ చేయాలా, ఎవరిని ఆపాలనో అర్థం కావాలి. హల్లెలూయా. అవునా? మేమేమి అల్లరితో కూడిన ఆటపాటలు నిర్వహించాము కదా. దేవుణ్ణి సంతోషంగా, చాలా మంది అంటారు సౌండ్ తగ్గియండి, మా ఇంట్లో అనారోగ్యంతో ఉండే తోలు ఉన్నారు, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సినిమా పాటలు పెట్టు, డిస్టర్బెన్స్ అనరు, దే విల్ ఎంజాయ్ ఇట్. అంటే ఏది వాళ్ళకు మంచిది, ఏది వాళ్ళకు కీడు చేస్తుందో అర్థము కాని పరిస్థితి. దేవుని పాటలను డిస్టర్బెన్స్ అంటున్నారు, సినిమా పాటలను ఎంజాయ్ చేస్తున్నారు. అవునా? పిల్లలకు కూడా ఏది నేర్పియాలా? ఒకడు అడుగుతున్నాడు మొన్న, మీరు ఇట్లా పాటలు పెట్టి, మీరు ఇట్లా గట్టిగట్టిగా మైక్లో పెట్టి చేస్తుంటే మా పిల్లల భవిష్యత్ ఏం కావాలా అని. సో అదే పిల్లలు సినిమా పాటలు వాడుకుంటూ, అవునా, రకరకాలుగా చెడిపోతుంటే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలా? దేవుని వాక్యం విని, దేవుని పాటలు వింటే వాళ్ళ భవిష్యత్తు మంచిగా అవుతుంది కదా. అర్థం కాని స్థితి. అవునా? తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో, అవునా, వాళ్ళు ఏం తెలియజేస్తున్నట్లా, నీ జ్ఞానము నాకు అవసరం లేదు. ఎవరైతే దేవుని యొక్క వివేకమును పొందుకోరో, నీ యొక్క అంటే బుద్ధి మాకు అవసరం లేదు, ఐ నో హౌ టు లీడ్ మై లైఫ్, నేను నా బతికెట్ల బతకాలో నాకు తెలుసు, నువ్వేం నేర్పించాల్సిన అవసరం లేదు అని దేవుని తృణీకరించే వాళ్ళుగా వీళ్ళు ఉన్నట్లు, తమ దృష్టికి తామే జ్ఞానులమని ఏం చేస్తున్నారు, అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని, చీకటిని వెలుగని, వెలుగును చీకటిని, చేదును తీపని, తీపిని చేదు అని, కీడును మేలని, మేలును కీడని ఎన్నుకుంటారు. మనుషుల జ్ఞానము అటువంటి నీచమైనది. మనుషుల జ్ఞానము దేని కొరకు పాకులాడాలనో, దేని కొరకు పాకులాడకూడదో, అవునా, తెలియనిది. శాశ్వతమైన వాటిని విడిచిపెట్టి తాత్కాలికమైన వాటి కొరకు పరిగెత్తేది మనుషుల జ్ఞానము. మనుషుల బుద్ధి అటువంటిది, చెడ్డ బుద్ధి. దేవుడు మన సంకుచితమైన బుద్ధిని విశాలమైన బుద్ధిగా మారుస్తాడు. దేవుని జ్ఞానము దేవుని దృష్టితో మనము పొందుకుంటే కదా, మేలును మేలని, కీడును కీడని, సత్యాన్ని నిజము అని, అవునా, అసత్యాన్ని అబద్ధము అని మనం తెలుసుకుంటాం. ఏది నాకు పాపము, ఏది పరిశుద్ధత అనేది మనకు అర్థమవుతుంది. తన జ్ఞానాన్ని తాను నమ్ముకుంటే, అవునా, మనిషి శ్రమల పాలవుతాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ద్రాక్షారసము తాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపటలో తెగువ గల వారికి శ్రమ. చూడండి, వీళ్ళెవరు అంటే మనుషుల్ని చెడగొట్టే తోళ్ళు. వాళ్ళు చెడిపోవడమే కాకుండా మనుషుల్ని చెడగొట్టే తోళ్ళు, వాళ్ళకు కూడా శ్రమ కలుగుతుంది. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనపడ చేయుదురు. ఈరోజు జరుగుతున్నది ఇదే. అవునా? చాలా మంది ఏం చేస్తున్నారు, లంచము కొరకు చాలా మంది పాస్టర్లు, మరి ఎప్పుడు అన్యజనుల గురించి అయినా మనోళ్ళ గురించి కూడా మాట్లాడదు, చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే ఆ కానుకల కోసం, ఆ లంచము కోసము, అవునా, అబద్ధాలు చెప్తున్నారు. అవునా? మరి చాలా మంది సంఘ పెద్దలు
నీతిగా దేవుని వాక్యము బోధించే వాళ్ళు అంటే వాళ్ళకు సరిపోదు. సత్యాన్ని సత్యముగా బోధించే వాళ్ళు అంటే వాళ్ళకు సరిపోదు. ఇది ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు. ఆది నుండి దేవుని ప్రవక్తలు అందరూ హింస పొందినారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తే అటువంటి నీతిమంతుడు ఈ లోకానికి వస్తే ఏం చేసినారు? అవునా, అనేకులు ఈ పరిసయ్యులు యాజకులు శాస్త్రుల మాట నమ్మి నీతిమంతుణ్ణి ఒక పాపిగా చిత్రీకరించినారు. నీతిమంతుడైన యేసుక్రీస్తును అతను చేస్తున్నటువంటి పనులను దేవునికి వ్యతిరేకమైన పాపముగా వాళ్ళు పలికినారు. ఎంత అంటే ఎటువంటి మనుషులు ఉన్నారో చూడండి. మనుషుల్ని చెడగొట్టడమే కాదు, వాళ్ళు ఏం చేస్తారు, దుష్టుణ్ణి లంచము తీసుకొని దుష్టుణ్ణి నీతిమంతునిగా తీర్పు తీరుస్తారంట. అంటే ఎవరిని విడుదల చెయ్యాలి? నరహంతకుడైన బరబ్బాన యేసుక్రీస్తునా అని ఎవరిని కోరుకున్నారు? అవునా, అక్కడున్న యాజకులు అందరినీ కూడా రెచ్చగొట్టినాం బరబ్బానే అని. అంటే ఒక నరహంతకుణ్ణి విడిపించి పెట్టాలా అని తీర్పు తీర్చున్నారు. నీతిమంతుణ్ణి హత్య చేయడానికి అప్పగించినారు. ఇటువంటి అంటే అనేకమైన తమ స్వలాభము కొరకు, తమ లంచము కొరకు, లంచము అంటే దేని కొరకు తీసుకుంటారు, స్వలాభం. ఒక నిజాన్ని అబద్ధముగా ఒక మంచిని చెడుగా చూపించే తోళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు విషయంలో ప్రవక్తల విషయంలో అదే జరిగింది, ఇప్పటి కాలంలో కూడా అదే జరుగుతుంది. ఈ పిచ్చోళ్ళు ఏం చేస్తారు తెలుసా, కొందరి స్వలాభానికి కొందరి స్వార్థానికి వీళ్ళు బలైపోతారు. అవునా, అక్కడున్న వాళ్ళందరూ పలికినారు, అవును యేసు రక్తము మా మీదికి మా తల మీదికి వచ్చును గాక. అప్పుడు ఏం జరిగింది, కొన్ని కోట్ల కోట్ల మంది అవునా చనిపోయినారు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు శిక్ష అనుభవించినారు. సుమారుగా 1900 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశానికి ప్రపంచంలో చోటు లేకుండా పోయింది, చెదిరిపోయినారు. ఎవరి వల్ల? ఈ పరిసయ్యులు ఈ యాజకులు ఈ శాస్త్రుల వల్ల. యేసుక్రీస్తు వాళ్ళకు ఒక ఆటంకంగా ఉన్నాడు. ఈరోజు క్రీస్తు సువార్త అనేకమైనటువంటి మతాలకు ఒక ఆటంకముగా ఉంది. అవునా, క్రీస్తు గురించి మనం చెప్తుంటే క్రీస్తు ఔన్నత్యాన్ని మనం వివరిస్తుంటే క్రీస్తు సువార్తను మనం కనపరుస్తుంటే ఏమైతుంది, వాళ్ళ దేవుళ్ళలో ఉండే లోపాలు, వాళ్ళ దేవుళ్ళలో ఉండే పాపము, వాళ్ళ దేవుళ్ళలో ఉండే బలహీనత, వాళ్ళ దేవుళ్ళలో ఉండేటువంటి అబద్ధము బయటికి కనపడుతుంది. అందుకని క్రీస్తు సువార్తను వాళ్ళు ఒక ఆటంకముగా చూస్తున్నారు. తమ స్వలాభము కొరకు చాలా మంది గుళ్ళు అవునా ఇప్పుడు చర్చిలు కూడా అందుకోసమే కడుతున్నారు, ఎందుకంటే స్వలాభము కొరకు. ఈ స్వలాభము కొరకు క్రీస్తు సువార్తను అడ్డుకుంటున్నారు. అవునా, ఈ క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని ఏమంటున్నారు, అవునా బానిసలని లేదంటే పాపులు అని. ఇంకా చెప్పాలంటే మరి మన సంస్కృతిని, మన భారత సంస్కృతిని నాశనం చేస్తున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అంటే క్రీస్తు నీతిని ఒక దుర్నీతిగా చూపిస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అని వాళ్ళకు ద్వేషాన్ని కలగజేస్తున్నారు వాళ్ళు. అంటే మనం అర్థం చేసుకోవాల, ఇటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. స్వలాభం కొరకు మనిషి ఎట్లయినా మాట మారుస్తారు, ఎట్లయినా ప్రవర్తిస్తారు. అవునా, మరి నిజాన్ని అబద్ధం చేసేస్తారు, అబద్ధాన్ని నిజము అని కనపరుస్తారు మనుషులు. అట్లా అటువంటి వాళ్ళు స్వార్థపరులు. ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదో తెలియదు. చాలా మంది నాయకులు, చాలా మంది మత అధికారులు కూడా, చాలా మందికి తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని. అవునా, చాలా మందికి తెలుసు తాము నమ్ముతున్న దాంట్లో నిజము లేదు అని. అందుకే అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి పరిగెత్తుతుంటారు కదా. మనము దేవుని కృపను బట్టి యేసుక్రీస్తులో ఉండేటువంటి నీతిని నీతిగా చూడగలిగినప్పుడు, మరి ఆయన నీతి మనకు తెలిస్తే సమస్త దుర్నీతి మనకు అర్థమవుతుంది. ఇక మిగతా వాటిలో లోకంలో ఉండేటువంటి చెడ్డతనం మనకు అర్థమవుతుంది. అది చూడనీయకుండా చాలా మంది స్వలాభము కొరకు అడ్డుకుంటున్నారు.
మరి ఒకరోజు మేము చర్చ్ కర్నూలులో పెట్టినప్పుడు శనివారం మాత్రమే పెడుతున్నాము. అప్పట్లో మీ చర్చ్ లకు మీరు వెళ్ళండి, కేవలం వాక్యం వినడానికి ఇక్కడికి రండి అని అనౌన్స్ చేసి అక్కడ సాటర్డే పెడుతున్నాం. మరి ఒక ఆయన, మరి ఆదివారం నేను రన్ చేస్తాను ప్రసాద్, ఆదివారం కూడా కంటిన్యూ చేద్దామని అడిగినాడు. ఆదివారం నేను ఉంటా అన్నాడు. నేను అన్నానన్నా నేను ప్రార్థనలో పెట్టుకుంటా, నాకు దేవుడు తెలియజేస్తే నేను ముందుకు వెళ్తా అని చెప్పిన. మరి దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాత ముందుకు అనుమతి రాలే. రాకపోవడంతో నేను చెప్పినాను, అన్న ఆదివారం పెట్టడం నాకు ఇప్పుడే ఇష్టం లేదు, కొన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా వెంటనే ఒక రెండు మూడు వారాలు వచ్చినాడు. దాని తర్వాత చెడ్డ ప్రచారం చేయడం మొదలు పెట్టినాడు. అవునా, మరి రకరకాలుగా ప్రసాద్ అట్లా తప్పు చేస్తున్నాడు, ఇట్లా తప్పు చేస్తున్నాడు అని చాలా కుటుంబాలను దేవుని సన్నిధికి రాకుండా చేసేసినాడు చాలా కుటుంబాలను. నాకు నాకు తెలుసు సత్యము. ఎందుకంటే ఆయన ఆలోచన ఏమి, ఆయన ఆదివారం పెట్టి దశమ భాగాలు తీసుకొని, అవునా, ఆదివారము పరిచర్య ద్వారా ఆయన లాభపడాలా అని చూసినాడు. కానీ విషయం ఏంది, ఆ విషయం అందరికీ తెలియదు. ఆయన మనసులో ఉండేటువంటి విషయం నెరవేరనందుకు నా మీద చెడు ప్రచారం చేసినాడు. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, అట్లా లోకంలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెప్పే మాట మనము నమ్మకూడదు, మనము పరిశీలించాల. నీతిని దుర్నీతిగా చూపించేటువంటి లోకంలో మనం ఉన్నాం. అబద్ధాన్ని, అవునా, నిజము అని లంచము పుచ్చుకొని చెప్పే వాళ్ళు ఉన్నారు. అటువంటి లోకంలో మనమున్నాం, మన పిల్లలు ఉన్నాం. మనము జాగ్రత్తగా దేవుని నీతిని మనము తెలుసుకుంటే ఏది నిజము ఏది అబద్ధమో అర్థమవుతుంది. మరి ఇంకొక స్నేహితుడు కూడా అదే పని చేసినాడు. మరి ఆయన చెప్పిన విధముగా నేను మినిస్ట్రీ రన్ చేయలేదు అని చెప్పి, అవునా, ఆయన రావడం మానేయడమే కాదు, ఆయన కూడా కొన్ని కుటుంబాలు మానడానికి కారణమైనాడు. నాకు బాధ అనిపించింది, కానీ దేవుని కృపను బట్టి క్రీస్తు కొరకు నిందల పాలైన వారు ధన్యులు. అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారేమి, క్రైస్తవులు కదా, దేవుని నమ్ముకున్నోళ్ళు కదా, స్వలాభం కొరకు ఎవరైనా ఎట్లయినా ప్రవర్తిస్తారు. జాగ్రత్త పడాలి కదా. నీతిని దుర్నీతిగా కనపరిచేటువంటి లోకంలో మనం ఉన్నాం. నీతి మనకు తెలియకుంటే మనం మోసపోతాం. నీతిని తెలుసుకోవడమే జ్ఞానం. హల్లెలూయా. అందరం కూడా దేవుని మహాకృపను బట్టి ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం. తండ్రి అయిన దేవ, ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముగాను, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనస్సుతో అంగీకారముతో స్వీకరిస్తున్నాము. మా ప్రభు శరీరము మేము చేసిన అతిక్రమములను బట్టి, దోషములను బట్టి గాయపరచబడి నల్లగొట్టబడాను. మా ప్రభు రక్తము మమ్మల్ని పాపము నుండి విమోచించుటకు పాప పరిహారార్థముగా చిందించబడెను. ఆయన శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని, ఆయన రక్తమును నిజమైన పానముగా మేము తాగి, ఆయన పొందిన దెబ్బల నుండి స్వస్థతను, ఆయన చిందించిన రక్తం వలన నూతన జీవమును పొందుకొనుచున్నాము. అందరం వేసే శరీరమును తిని, యేసయ్య రక్తమును తాగి, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఏకముగా నిలిచి ఉన్నాం తండ్రి. మేము నీ యందును మీరు మా యందును నిలిచి ఉండగా, నాయన, చెడును చెడుగా, చేదును చేదుగా, చీకటిని చీకటిగా, అబద్ధాన్ని అబద్ధముగా మేము ఎలా చూడాలనో నాయన మాకు నేర్పించు తండ్రి. నువ్వు మాలో నివసించి నీ జ్ఞానమును మేము గ్రహించుకోవడానికి సహాయం చేస్తున్నావు తండ్రి. తద్వారా ఏది మాకు మేలు చేస్తుంది, ఏది మాకు కీడు చేస్తుంది, సంపూర్ణమైన అవగాహన కలిగి నీతిని ప్రేమించు వారిగా, దుర్నీతిని ద్వేషించు వారిగా మేము ఉండులాగున. నాయన, మాట ద్వారా మాత్రమే కాకుండా ప్రవర్తనలో కూడా క్రీస్తును పోలి మేము జీవించులాగున. నాయన, మమ్మల్ని ఆశీర్వదించండి.
లోకము ఎలా ప్రవర్తిస్తుందో నాయన నీ జీవితము ద్వారా మేము తెలుసుకొని ఉన్నాము. నాయన ప్రస్తుతము కూడా లోకం ఎలా ఉందోనో మాకు తెలియజేస్తున్నావు. ఇటువంటి దుష్టలోకములో పరిశుద్ధులుగా మేము జీవించడానికి నువ్వు మాలో నివసిస్తున్నావు నాయన. వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, నీ రక్తము ద్వారా అనుదినము మమ్మల్ని పోషిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా సంఘములో నాయన నీ యొక్క ప్రత్యక్షతను ఉంచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ నీ వాక్యమును మేము గ్రహించుకొని నాయన జ్ఞానమును బుద్ధిని పొందుకొని ప్రభువా సత్యమైన క్రైస్తవ జీవితము జీవించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనుదిన సహవాసము మనకు తోడయ్యుండి క్రీస్తు రాకడ వరకు సత్యములోనే మనం ఉండులాగున, నీతిని ప్రేమించులాగున దుర్నీతిని ద్వేషించులాగున దేవుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.